నాయకులు రిటైర్డ్ ఐఏఎస్ శంకరన్ జన్మదినం సందర్భంగా మందని గోదావరి నుండి ఫిట్ ఇండియా ఫెడరేషన్ పెద్దపల్లి జిల్లా ఆధ్వర్యంలో పైకెరీ నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా మందనిలోని గోదావరి నది నుండి ప్రభుత్వ జూనియర్ కళాశాల వరకు ఫైకేరన్ నిర్వహించగా విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా ఫౌండర్ సడన్ కుమార్, మందని సీఏ మహేందర్ జెండా ఊపి రన్ను ప్రారంభించారు. ఈ రన్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ బహుమతులు అందజేశారు. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్ఫూర్తితో ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు ఫిట్ ఇండియా ఫౌండేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కొంకటి శేఖర్. వ్యవస్థాపకుడు ఎస్ఆర్ శంకరన్న ఐఏఎస్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ రోజు మంత్రిని పట్టణంలో ఫిట్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు మేము ఫైకే రన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా ఫిట్ ఇండియా ఫౌండేషన్ ఫౌండర్ సిఐ సాన్ కుమార్ గారు హాజరు కావడం జరిగింది. అదేవిధంగా గ్రామాల నుంచి పెద్ద ఎత్తున విద్యార్థులు హాజరయ్యారు. మా యొక్క ఫిట్ ఇండియా ఫౌండేషన్ యొక్క ముఖ్య లక్ష్యం అనారోగ్యమైన భారత్ నిర్మూలించే మార్గంగా పెట్టుకుని ఆరోగ్యమైన భారత్ నిర్మాణమే ఫిట్ ఇండియా ఫౌండేషన్ ముఖ్య లక్ష్యంగా ఈరోజు భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడ లేని యువత మన భారతదేశంలో 60% జనాభా ఉన్నారు. కానీ మన యువత చాలా వరకు చెడు వ్యసనాలకు అలవాటు పడి దురలవాట్లకు అలవాటు పడి తన యొక్క అమూల్యమైన భవిష్యత్తును నాశనం చేసుకుంటారు. సో అలాంటి భవిష్యత్ అలాంటి విద్యార్థులకు అలాంటి యువతకు చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా ఫిట్తోనే ఒక ఫిట్ కల్చర్ ఒక సరికొత్త మార్గంతోనే ఆరోగ్యంతోనే ఒక సరికొత్తమైన ఆరోగ్యమైన భారత్ నిర్మించిన లక్ష్యంతో మా ఫిట్ ఇండియా ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మా ఫౌండర్ మా చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గౌరవ సెక్రటరీ, ఐపీఎస్ ఆఫీసర్. భవిష్యత్తులో ఎలాంటి అనారోగ్యం లేని యువత భారతదేశంలో ఉండి ఎలాంటి కార్యక్రమాలను ఒక ఆరోగ్యమైన భారతదేశం నిర్మాణం యొక్క ఫిట్ ఇండియా ఫౌండేషన్ ముఖ్య లక్ష్యంగా భవిష్యత్తులో దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహించి ఆరోగ్యమైన భారతదేశం నిర్మాణం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఏమండో ఈ గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.